హాయ్ గైస్, ఈరోజు మా కాలేజ్లో ఉండే స్విమ్మింగ్ పూల్ ప్లస్ జిమ్ ఎలా ఉండబోతున్నాయో చూడబోతున్నాం. మా కాలేజ్లో స్విమ్మింగ్ పూల్ అలాగే జిమ్ అనేవి రెండు ఒకే దగ్గర ఉంటాయి. జిమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ కింద ఉంటుంది. ఈరోజు మనం ఈ రెండింటి గురించి ఫుల్గా డీటెయిల్గా చూడబోతున్నాం. ఫీజ్ డీటెయిల్స్, డ్రెస్ కోడ్, ట్రైనింగ్ వీటన్నిటి గురించి డీటెయిల్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వెళ్దాం, ఎలా ఉందో చూపిస్తాం మొత్తం. ఇదే లోపలికి మెయిన్ ఎంట్రన్స్. మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ కనిపించేది ప్రైజెస్ అన్నమాట. ఈ ప్రైజెస్ అన్ని మన కలసలింగం పిల్లకాయలు కష్టపడి సంపాదించినాయి. పిల్లకాయలు కాంపిటీషన్లో అంత కష్టపడి ఈ ప్రైజులు గెలుచుకొని వస్తే ఈ గెలిచిన ప్రైజులన్నీ తీసుకొచ్చి ఈ షో కేసులో పెట్టేస్తారు. ఇంకా పోతే ఎక్కడికి పోయినా కనిపించే ఫోటో ఏదైనా ఉందంటే అది మన లింగం తాద్ది. వీటన్నిటి గురించి తెలిసిన ఆప్తుడు ఎవరైనా ఉన్నారంటే అది అతనే. కానీ ప్రస్తుతానికి ఆయన దేవుడి కాప్తుడై ఉన్నాడు. ఇంక ఇటా పక్కకు వస్తే ఇది మన కోచ్ రూమ్ అనమాట. స్విమ్మింగ్ కి ఇతరే కోచ్ అనమాట. ఇక్కడైతే ప్రస్తుతానికి లేడు చూపించడానికి. ఇంక కనిపించేయండి మన స్విమ్మింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఈ ఎక్కడెక్కడో పెట్టుకొని వాడేస్తారు. నేను స్విమ్మింగ్కి వెళ్ళి చాలా నల్ల అయిపోయేసరికి వీటి పేర్లు మర్చిపోయాను. ఇంకా లోపలికి అలాగొచ్చేస్తే మనకి పూల్ కనిపిస్తుంది. పూల్ని అయితే బాగా మెయింటైన్ చేస్తారు ఇల్లు. పూల్కి సెపరేట్గా స్టాఫ్ ఉంటారనమాట. ప్రతి మండే స్టాఫ్ వచ్చి నీట్గా క్లీన్ చేసి వెళ్తారు. వాటర్ని మొత్తం బయటికి తీసి పూల్ మొత్తం నీట్గా కడిగేసి క్లోరిన్ అవన్నీ వేసి వాటర్ మొత్తం బ్లూ కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళేదో కెమికల్ వేస్తారు దీంట్లో. సో అది బ్లూ కలర్లో నీట్గా బాగా కనిపిస్తుంది. పూల్ దగ్గర ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా బాగుంటుంది. అలా సన్సెట్ అవుతూ ఉంటుంది కొండ వెనకాల నుంచి. మనమేమో స్విమ్మింగ్ కొడుతూ ఉంటాం, ఆ రేస్ అన్ని మన మీద పడతా ఉంటే భలే ఉంటుంది ఫీలింగ్ అయితే. ఇదేమో కానీ వర్షాకాలంలో అయితే ఒక రేంజ్లో ఉంటుంది ఫీలింగ్. ఎందుకంటే ఒక పక్క మెరుపులు వస్తుంటాయి, ఇంకో పక్క వర్షం పడుతుంటుంది, అయినా కూడా ఈత కొడుతూనే ఉంటాం. అట్లా ఉంటుంది మనతో. ఇంకా ప్రాపర్ డీటెయిల్స్లోకి వెళ్తే స్విమ్మింగ్ డ్రెస్ కోడ్ లేకపోతే అసలు లోపలికి కూడా దిగనీరు. స్విమ్మింగ్కి ఖచ్చితంగా డ్రెస్ కోడ్ కంపల్సరీ అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఒకవేళ మీకు కానీ స్విమ్మింగ్ వస్తే 1000 రూపీస్ పర్ మంత్, స్విమ్మింగ్ కానీ రాకపోతే మంత్కి 2000 అన్నట్టు. ఫస్ట్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. మీకు పెద్ద ప్రొసీజరే ఉంది. మీరు కానీ దీన్ని మీకు స్విమ్మింగ్లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ వెళ్ళి ఒక అప్లికేషన్ తీసుకుని దానికి ఒక 100 పేజ్ వేయాలి. దాన్ని ఫిల్అప్ చేసి ఇక్కడ సైన్ పెట్టించుకోవాలి కోచ్ చేత. కోచ్ చేత సైన్ పెట్టించుకొని మళ్ళీ వెళ్ళాలి అడ్మిషన్ ఆఫీస్కి. మళ్ళీ అక్కడ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఒకరోజు డేట్ ఇస్తాడు. ఆ రోజు టెస్ట్ ఉంటుంది. టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మీరు 1000 కేటగిరీ ఎలిజిబులా, 2000 కేటగిరీ ఎలిజిబులా అని ఆయన చెప్తాడు. అప్పుడు మీరు ఫీజు కట్టాలి. అంటే అది ఎలా డిసైడ్ చేస్తారంటే టెస్ట్ పెడతాడు. ఈ స్విమ్మింగ్ పూల్ ఈ మూల నుంచి ఆ మూలకి ఒకేసారి ఈత కొట్టేస్తే మీరు 1000 కట్టాలి. మీరు కానీ కొట్టలేకపోతే 2000 కట్టాల్సిందే. ఇట్స్ సైడ్ 25 మీటర్స్ ఉంటుంది, ఇట్స్ రైట్ 50 మీటర్స్ ఉంటుంది. మీరు 50 మీటర్స్ ఆపకుండా కొడితేనే మీరు మీకు ఇస్తాడనమాట. 1000 రూపీస్ కేటగిరీలోకి వస్తారు మీరు. 50 మీటర్స్ ఏడు నుంచి అక్కడ వరకు మీరు ఆగకుండా కొట్టాలి. ఆగకుండా స్విమ్మింగ్ అంటే కొట్టాలంటే స్విమ్మింగ్ ఐ థింక్ వాటో వాట్ స్విమ్మింగ్ అని కొడితే మీకు 1000 రూపీస్ కేటగిరీలోకి వస్తారు. లేకపోతే మీరు 2000 కట్టాల్సిందే. ఆయన దగ్గర సైన్ పెట్టించుకొని ఇంకా ప్రొసీజర్ మొత్తం చేస్తే ఇంకా మీరు జాయిన్ అయిపోవచ్చు. 2 మంత్స్ కానీ చేస్తే నాన్ సిజిపిఏ సర్టిఫికేట్ ఉంటుంది, గ్రూప్ ఉంటుంది. ఆ నాన్ సిజిపిఏ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాడు, ఆ గ్రూప్ క్లియర్ అయిపోద్ది. స్విమ్మింగ్ నుంచి వచ్చే ఈ ఒక సర్టిఫికేట్ చాలన్నమాట గ్రూప్ క్లియర్ చేసుకునే దానికి. ఇంకా జిమ్కి అలాంటివి ఏమి ఉండవు, అది మన జిమ్కి జాయిన్ అయితే సర్టిఫికేట్స్ అలాంటివి ఏమి ఉండవు. మనం బిల్డ్ చేసుకోవడమే పర్సనాలిటీ అంతే. ఇంకా లోపల దూకేదానికి మనకు పర్మిషన్ లేదు. ఇంకోటి మెయిన్ ఏంటంటే గడ్డం ఉండకూడదు లోపల దిగాలంటే. గడ్డం అన్నీ తీసేయాలి. మీకు ఒకరోజు కొట్టాలనిపించింది అనుకోండి స్విమ్మింగ్, మీరు 100 రూపీస్ వచ్చి 100 రూపీస్ కట్టే స్విమ్మింగ్ కొట్టచ్చు అనమాట. ఇక్కడ అది కూడా ఎంతసేపు, గంట కదా, 2 అవర్స్ ఇస్తారనమాట. 2 అవర్స్ మీరు ఇక్కడ స్విమ్మింగ్ కొట్టచ్చు, 2 అవర్స్ స్విమ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు పర అంటే 100 రూపీస్ ఇస్తే 2 అవర్స్ స్విమ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడికి వీళ్ళు వచ్చింది కూడా అందుకే. ఇంకా స్విమ్మింగ్ పూల్ అయితే షవర్ రూమ్స్ ఉంటాయి. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ డ్రెస్ కోడ్ మార్చుకోవాలన్నమాట. డ్రెస్ కోడ్ కంపల్సరీ. ఫుట్ వేర్ ఇక్కడ పెట్టేసుకొని డ్రెస్ అంతా ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓపెన్ చేయరా ఫస్ట్. ఇదేంటి ఇదేంటి రావట్లేదు. ఒకటి ఓకే. ఈ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ పెట్టుకొని మార్చేసుకొని ఇవన్నీ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్నమాట. షవర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. డ్రెస్ చేంజ్ చేసుకొని కబోర్డ్స్లో పెట్టేసుకొని డ్రెస్ మార్చేసుకొని స్విమ్మింగ్ పూల్లో దిగాలి. క్యాప్ మ్యాండేటరీ, షార్ట్. ఇంకోటి క్యాప్ అంటే ఈ క్యాప్ కాదు, స్విమ్మింగ్ క్యాప్ ఉంటుంది. స్విమ్మింగ్ క్యాప్ మ్యాండేటరీ అనమాట, ఖచ్చితంగా స్విమ్మింగ్ క్యాప్ ఉండాలి, షార్ట్ ఉండాలి. ఇంకోటి స్పెక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీకు స్పెక్స్ కూడా కంపల్సరీ ఇక్కడ.
స్పెక్ట్స్, షార్ట్, క్యాప్ ఇవి ఉంటే చాలు స్విమ్మింగ్ చేయొచ్చు. స్విమ్మింగ్కి మీరు చెప్పే కదా టూ క్రైటీరియాస్ అని, స్విమ్మింగ్ వస్తే 1000, రాకపోతే 2000. ముందర ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు, టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఏ క్రైటీరియాలోకి వస్తే ఆ క్రైటీరియా బట్టి మీరు ఫీజు కట్టేసి వచ్చి ఇంకా స్విమ్మింగ్ చేయొచ్చు అన్నమాట. ఇది స్విమ్మింగ్ పూల్ రేషియో చెప్పాను కదా మీకు, 25 meters to 50 meters అన్నమాట. ఈ 50 meters మీరు 50 meters డైరెక్ట్, ఇది 50 meters ఉంటుంది. 50 meters మీరు ఆగకుండా కానీ కొట్టేస్తే స్విమ్మింగ్ వచ్చినట్టు. స్విమ్మింగ్ స్విమ్మింగ్ మీరు ఏ స్టైల్ అయినా కొట్టచ్చు, ఎలాగైనా కొట్టచ్చు, కానీ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి విత్ కాల్ కింద పెట్టకుండా. ఈ చివరి నుంచి ఆ చివరికి కానీ మీరు వెళ్ళగలిగితే మీరు 1000 rupees కడితే చాలు. ఒకవేళ మీరు కట్టలేకపోతే మీరు 2000 కట్టాల్సిందే, అది రూల్ అనమాట. ఆయన చేత సైన్లో పెట్టించుకొని ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి వచ్చేస్తే ఇంకా మీరు ఎలిజిబుల్ అనమాట. ఇంకా తర్వాత రోజు నుంచి ఆయన ఒక డేట్ చెప్తాడు, ఆ డేట్ నుంచి మీరు ఇంకా డైలీ రావాలి. డైలీ అటెండెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ట్రైనింగ్ ఉంటుంది, కొంచెం దోవలు తీర్చేస్తాడు కానీ పర్లేదు, బాగానే వస్తుంది ఓ రకంగా. మన వాళ్ళు ఇప్పుడే వచ్చారు, వన్ డే స్విమ్మర్స్ అనమాట వీళ్ళంతా, వన్ డే స్విమ్మర్స్. ఎవడో భవరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్. జిమ్ దగ్గర నుంచి డైరెక్ట్ మెట్లు ఎక్కేసామంటే ఇంకా జిమ్ వస్తుంది అనమాట. మన జిమ్ పైన ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. మనం జిమ్కి సంబంధం లేని పాటలు పెట్టాలంటే మన వాళ్ళే సంబంధం లేకుండా పాటలు ఉంటాయి. దేవుడు భక్తి ఇక్కడే కనిపిస్తుంది, ఊళ్ళో పోలేరమ్మ జాతర ఇక్కడే కనిపిస్తుంది, ఆల్మోస్ట్ అన్ని రకాల సాంగ్స్ ఉంటాయి ఇక్కడ, సాడ్ ఫన్నీ అన్ని అన్ని రకాలు పెడతాయి. బటర్ఫ్లై బటర్ఫ్లై ఎన్ని ఉంటారు కదా, అది కూడా ఉంటుంది ఇక్కడ. ఇదేమమ్మా మన జిమ్, జిమ్లోకి ఎంటర్ అయ్యి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఒక నోట్ ఉంటుంది, దాంట్లో మనం ఆటోగ్రాఫ్ ఇచ్చారనమాట మన నెంబర్ని బట్టి. ఇది ఏ టైప్ ఆఫ్ మెంబర్షిప్ అని కూడా మెన్షన్ చేయాలి అక్కడ. మేమైతే హాఫ్ ఇయర్లీ తీసుకున్నాం. మన జిమ్లో మ్యాక్సిమం 25 to 30 మెంబర్స్ మాత్రమే వస్తారు, అది కూడా రేర్ కేసెస్, మ్యాక్సిమం ఎక్కువ ఎవరు రారు. ఎందుకంటే జిమ్ ఫీజు అలా ఉంటుంది అనమాట. ఒకసారి అలా జిమ్ మొత్తం ఒక రౌండ్ వేసుకొద్దామా. వెనకాల ఒక సార్ కనిపిస్తున్నారు కదా, అతను కాలేజ్ స్టాఫ్ అనమాట. ఇంకా మిగతా వాళ్ళంతా మన జిమ్ మేట్స్. ఇంకా మనం కూడా జిమ్ డ్రెస్లోకి చేంజ్ అవ్వాలి. మీకు ఒక చిన్న మ్యాజిక్ చూపిస్తాను చూడండి. ఇప్పటి వరకు అయితే జిమ్లో పెద్దగా ఎవరు జాయిన్ అవ్వలేదు, ఒక 20 to 30 మెంబర్స్ మాత్రమే రోజు చేసుకుంటా ఉంటాం. జిమ్లో తక్కువ మంది ఉంటారు కాబట్టి వర్కౌట్స్ కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటాం. ఈ జిమ్లో ఎక్కువ మంది ఎందుకు జాయిన్ అవ్వరు అంటే ఇక్కడ ఫీజు ఎక్కువ ఉంటుంది. పదండి ఫీజ్ డీటెయిల్స్ అవన్నీ ఎక్విప్మెంట్ చూస్తా మాట్లాడుకుందాం. జిమ్లో జాయిన్ అవ్వడానికి 3 మెంబర్షిప్స్ ఉంటాయి, మంత్లీ మెంబర్షిప్, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ మెంబర్షిప్స్ ఉంటాయి. ఒక్కో మెంబర్షిప్కి ఒక్కో రకమైన ప్రైజ్ ఉంటుంది. ఫస్ట్లీ మనం మంత్లీ మెంబర్షిప్ చూసుకుంటే మంత్కి 2500 rupees కట్టి జాయిన్ అవ్వాలి. ఈ మంత్లీ మెంబర్షిప్లో మీకైతే అంత వర్త్ అనిపించదు, ఎందుకంటే 2500 అనేది చాలా ఎక్కువ జిమ్కి. అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అసలు ఎఫర్ట్ చేయలేరు అంత మనీ. కాలేజ్కి హాలిడే ఉన్నప్పుడల్లా జిమ్కి కూడా హాలిడే ఉంటుంది, అలాగని హాలిడేస్ని మెంబర్షిప్లో కన్సిడర్ చేయరు. మంత్లీ అంటే 30 working days కంపల్సరీ ఉండాల్సిందే, అయినా మంత్కి 2500 అంటే కష్టమే. సో నన్ను అడిగితే మంత్లీ మెంబర్షిప్ అయితే అసలు వేస్ట్, సో మ్యాక్సిమం మంత్లీ మెంబర్షిప్ అయితే తీసుకోకండి. ఇంకా సెకండ్ దాని విషయానికి వస్తే హాఫ్ ఇయర్లీ, మేము తీసుకునేది అయితే హాఫ్ ఇయర్లీ, ఎందుకంటే మేము సెకండ్ సెమిస్టర్లో తీసుకున్నాం, సో 6 months ఉంటుంది కాబట్టి మేమైతే హాఫ్ ఇయర్లీ తీసుకున్నాం. హాఫ్ ఇయర్లీకి అయితే 10500 కట్టాలి. దీన్ని మనం మంత్లీ లెక్క కన్సిడర్ చేసుకుంటే పర్ మంత్కి 1750 rupees పడుతుంది, సో మనం తగ్గించినట్టే కదా మంత్లీ మెంబర్షిప్ మీద. ఇంకా థర్డ్ దానికి వస్తే ఇయర్లీ మెంబర్షిప్. ఈ మెంబర్షిప్కి కాస్ట్ వచ్చేసి 16500. మిగతా రెండింటితో పోలిస్తే ఇది మేలే, కానీ కాకపోతే 12 months కాబట్టి మీరు హాస్టల్లోనే ఉండే పని అయితే మీకు ఇది పనికొస్తుంది. మీరు ఒక ఇయర్ హాస్టల్లో ఉండి ఇంకో ఇయర్ బయటకు వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం పనికిరాదు, ఎందుకంటే మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నారనుకోండి, మీరు 7 to 8 months మాత్రమే మీకు సెకండ్ ఇయర్ ఉంటుంది. మీరు తర్వాత ఇయర్ కూడా హాస్టల్లోనే ఉండే పని అయితే మీరు దీన్ని కన్సిడర్ చేయండి. ఒకవేళ మీరు హాస్టల్ వద్దు బయటకు వెళ్ళిపోవాలనుకుంటే మిగతా 4 months మీకు వేస్ట్ అయిపోయినట్టే. ఇంకా నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఏది తీసుకుంటారో ఇంకా మీ ఇష్టం. జిమ్ మొత్తం సెంట్రల్ ఏసీ, నార్మల్ ఏసీస్, ఫ్యాన్స్ అన్నీ ఉంటాయి. కంఫర్ట్ పరంగా అయితే జిమ్ బాగుంటుంది. ఎక్విప్మెంట్ కూడా మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి, కానీ ఒక ఇంక్లైన్ బెంచ్ మాత్రం లేదు. జిమ్ చేసేటప్పుడు మంచిగా మూడ్ రావాలని చెప్పి ఒక మ్యూజిక్ సిస్టమే పెట్టారు, జేబిఎల్ సిస్టమ్ అనమాట. ఇదంతా బేస్తో జిమ్ మొత్తం దద్దరిల్లిపోద్ది, అంతలా వస్తుంది బేస్ దీనికి. ఇంకా జిమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనం చెయ్యలేదు డంబుల్స్ మీదకి,
డంబుల్స్ అయితే 2 kg నుంచి స్టార్ట్ అయ్యి 36 kg వరకు ఉన్నాయి. కార్డియో సెక్షన్కి వస్తే మనకి 3 థ్రెడ్మిల్స్ ఉంటాయి. ఈ థ్రెడ్మిల్స్లో మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, చూపిస్తాను చూడండి. మనకి థ్రెడ్మిల్లో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. క్యాలరీ బర్నింగ్ ఉంటుంది, హార్ట్ రేట్ ఉంటుంది, సీనరీ మార్చుకునే దానికి ఉంటుంది, డిస్టెన్స్ మోడ్ ఉంటుంది, మొత్తం చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ సీనరీస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మాన్యువల్గా. మనకి ఏ రకమైన సీనరీ కావాలో ఆ సీనరీ పెట్టుకొని వాకింగ్ ఆర్ జాగింగ్ చేసుకోవచ్చు. దీని మీద స్పీడ్ లిమిట్ అనేది 1 inch స్టార్ట్ అవుద్ది. మాక్సిమం ఇప్పటి వరకు అయితే మేము 15 వరకే ట్రై చేసినాం. థ్రెడ్మిల్లో మీకు ఇంక్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని పెట్టుకుని మీరు వాకింగ్ ఆర్ రన్నింగ్ చేయొచ్చు. ఇంక్లైన్ దేనికంటే ఇంకొంచెం ఎఫెక్టివ్ వర్కౌట్ కోసం అనమాట. ఇంకా కార్డియో సెక్షన్లోనే ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. కార్డియోలో ఇక్కడ ఉండే ఈ ఇన్స్ట్రుమెంట్ల ఫంక్షన్స్ తెలుసు కానీ వీటి పేర్లు అనేది తెలియదు. మీకు కానీ వీటి పేర్లు కానీ తెలిస్తే కమెంట్ చేయండి. ఇంక ఈ ఇన్స్ట్రుమెంట్ ఎక్కినామా, ఎక్కినాక ఇంక ఈ లైన్ అంతా కార్డియో సెక్షనే. ఇంకా దీని పేరు అయితే నాకు ఖచ్చితంగా బాగా తెలుసు, ఎందుకంటే ఇదే నాకు వాట్సప్ అయ్యేదన్నమాట, ది లెగ్ ప్రెస్. ఇంకా ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. లెగ్ ఒకటి, షోల్డర్స్కి ఒకటి, ట్రైసిప్కి, బైసిప్కి, బ్యాక్కి అన్ని రకాల ఎక్స్టెన్షన్స్ అయితే ఉంటాయి. ఒక ఇంక్లైన్ బెంచ్ తప్పితే జగదీష్ గారు కార్డియో చేస్తా కనిపించాడు, కాసేపు ఆడుకుందాం. ఇంకా తర్వాత జగదీష్ 3 నెలల నుంచి సంపాదించుకున్న కండలాన్ని షో ఆఫ్ చేద్దామని చెప్తే ఏదో ట్రై చేసాం. లిటరల్లీ జిమ్ చేసిన తర్వాత జగదీష్ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జెలసీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతానరా. ఈ ఇన్స్ట్రుమెంట్ మనం చెస్ట్ ఎక్సర్సైజ్ కి యూజ్ చేస్తాం. ఇది చెస్ట్ మజిల్ కి ఒక వార్మ్ అప్ లాంటిది. దీని వల్ల మజిల్ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. జగదీష్ గారు బ్యాక్ ఎక్సర్సైజ్ చేస్తుంటే చిన్న ప్రాంక్ చేశాను. పాపం జగదీష్, అయినా వీడికి ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ప్రతిసారి ఎరిపప్పు అవుతానే ఉంటాడు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీడే నా జిమ్ పార్ట్నర్. నాకు ఎలాంటి జిమ్ పార్ట్నర్ దొరికాడు అనేది మీకు చిన్న బిట్లో చూపిస్తాను చూడండి. ఇది పరిస్థితి. వర్కౌట్స్ చేరే బాబు అంటే వీడేమో ఫ్యూచర్లో చేయబోయే ఎక్సర్సైజుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. వీడు ఇలానే తిక్కతిక్కగా వర్కౌట్లు చేస్తే వీడి పరిస్థితి కూడా ఫ్యూచర్లో. ఇతని పరిస్థితి అయిపోద్ది. ఇఫ్ యునో గైస్. ఇంకింతే జిమ్ గురించి కానీ స్విమ్మింగ్ పూల్ గురించి కానీ మీకు ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కమెంట్స్లో తెలియజేయండి, నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. అసలు విషయం మర్చిపోయాను, చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఇంకొకటి ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోమా. బాయ్ బాయ్.